Hi friends, welcome to Try Healthy. This is Hema. Iroju manam heavy cream ledha whipping cream ni intlo ela tayar cheyalo chuddam. It chala easy. Whipping cream ni anek rakala ice creams lonu alage kaakunda cake decorations lonu alage desserts lo kuda vaadtaru. Deeni kosam nenu 1 liter paalunu teeskunnanu, heavy milk. Poyi pai unchukoni maraganivvali. Indulo nenu etuvanti neelanu add cheyaledu. As it is ga milk ni atlage teeskunnanu. ఇక్కడ పొంగ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. మీరు అంచులు కనుక చూసినట్లయితే ఇప్పుడు పొంగ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా ఒక పొంగు రావడం తోటే స్టవ్ని కట్ అయ్యాలి. సో పైన కనిపిస్తున్నటువంటి ఆ నూరికి మనకి వచ్చే హెవీ క్రీమ్ పాలని ఎక్కువ మరగనివ్వకూడదు. జస్ట్ అలా పొంగు రావడంతో స్టాప్ చేసేయాలి. దీన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచితే ఇట్లా ఒక థిక్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. చూస్తున్నారు కదా ఇదేను. సో సైడ్ అంతాను సపరేట్ చేస్తున్నాను బౌల్లోంచి. సో ఇట్లాగా మొత్తము సపరేట్ చేసి దగ్గరకు తీస్తే ఆ కనిపిస్తున్నటువంటి ఆ థిక్ లేయరే హెవీ క్రీమ్. దీన్ని ఇలా తీసుకొని మనము ఫ్రీజ్లో పెట్టుకుంటే కనీసము ఒక 15 డేస్ వరకు అలాగే ఫ్రెష్గా ఉంటుంది. దీంతో అనేక రకాల ఐస్ క్రీమ్స్ అలాగే నేను చెప్పినట్టుగా కేక్ డెకరేషన్లో కూడా వాడతారు. దీంతో డెసర్ట్స్ కూడా చేస్తారు. ఐస్ క్రీమ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో హెవీ క్రీమ్ కూడా ఒకటి. అంతే, ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే హెవీ క్రీమ్ని లేదా విప్పింగ్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నాకు 1 లీటర్ పాలకి అప్రాక్సిమేట్గా ఒక 100 ml దాకా హెవీ క్రీమ్ అనేది వచ్చింది. సో ఇటువంటి మరిన్ని ఈజీ రెసిపీస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్. స్టే హోమ్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.